భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల మంత్రి పదవిపై వేటుపడింది త్వరలోనే ఆయనను పార్టీ నుండి ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈటల కారు దిగడం ఖాయం ఆయన పార్టీకి దూరమయ్యారు ఇది వాస్తవం మరి ఈటల పైన ఆయన అడుగులు ఎటువైపు పడనున్నాయి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది గత కొన్ని రోజులుగా ఈటల సొంత పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరిగింది ఈ అనుమానాలకు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా లీకులిచ్చారు ఇటీవల ఆయన ఓ మీటింగ్లో కొత్త పార్టీలు పెట్టడం అవి మనుగడ సాగించడం అంత ఈజీ కాదని తేల్చిపారేశారు ఈ కామెంట్స్ ఈటలను టార్గెట్ చేసినవి అని గతంలోనే పలు వ్యాఖ్యలు వినిపించాయి అయితే ఈటల తన జర్నీపై ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు ఆయన బీజేపీలో చేరుతారా హస్తం చేయందుకుంటారా అనే అంశంపై ఎక్కడా చిన్న లీక్ కూడా రానివ్వడం లేదు ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిసిన ఈటల త్వరలోనే కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని కలుస్తారనే ప్రచారం జరిగింది దీనిపై ఆయన టీం వివరణ ఇచ్చింది ఇంతకంటే ఊహించిన ట్విస్ట్ ఏంటంటే తాజాగా ఈటలను కలవడానికి ఢిల్లీ నుండి బీజేపీ అగ్రనేత ఒకరు హుటాహుటిన హైదరాబాద్ విచ్చేశారు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ భేటీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి సైతం హాజరయ్యారు ఇటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ చర్చలలో పాల్పంచుకున్నారు ఈ ముగ్గురు నేతలు ఈటలను బీజేపీలోకి రావాలని ఆయన వస్తే తగిన గౌరవంతో పాటు సముచిత స్థానం ఇస్తామని కూడా హామీ ఇచ్చారట అయితే ఈ భేటీలో ఈటల తన మనసులో మాటను బయట పెట్టలేదని అన్ని ఆలోచించుకొని తర్వాత చెబుతానని వివరించారట దీంతో ఈటల రాజకీయ ప్రస్థానంపై ఒక్కసారిగా హైప్ పెరిగింది మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది హాట్ టాపిక్గా మారుతోంది